చిరకాలంగా విరేచనాలతో బాధపడుతున్న వారికి పథ్యాహారానికి కావలసిన పదార్థాలు కొడిసిపాల పట్ట, బెల్లం, మిరియాలు, యాలకులు, జీలకర్ర, ఇంగువ, సొంటి, తేనె, మజ్జిగ. డాక్టర్ గారు, ఈ పథ్యాహారానికి ఎలా తయారు చేసుకోవాలో వివరించండి. అలాగేనమ్మా, ఈ పథ్యాహారం తయారు చేసుకోవడం కూడా చాలా తేలికేను. దీనికి ఏంటంటే మనకి ముఖ్యంగా కావాల్సినటువంటిది కొడిసిపాల పట్ట. ఇది కొడిసిపాల చెట్టు యొక్క బెరడు అనమాట, దాన్ని పట్ట అంటాము. దీనికి విరేచనాల సమస్యను తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంది. అంటే దీనికి అసలు బొటానికల్ నేమే పోలరైనా యాంటీ డిసెంట్రికా అని దాని పేరు అనమాట. అంటే యాంటీ డిసెంట్రికా అంటే విరేచనాల సమస్యను తగ్గిస్తుంది అన్నది దాని పేరులోనే ఉంది. ఇది అందుకని మనకి ఈ ఔషధంలో, అంటే ఈ పథ్యాహారంలో ఒక మంచి ఔషధంలాగా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ కొడిసిపాల పట్టని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అంటే ఈ చూర్ణంతో ఇప్పుడు మనం ఒక కషాయాన్ని తయారు చేయాలి. ఇప్పుడు ఒక 100 గ్రాముల చూర్ణాన్ని తీసుకుంటే 800 గ్రాముల పరిమాణంలో నీళ్ళు, అంటే 800 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకుని ఈ 100 గ్రాముల చూర్ణాన్ని అందులో వేసి బాగా మరిగించుకోవాలి. సో ముందు మనం అది మరిగించుకుంటూ తర్వాత మిగతా వాటి గురించి చెప్పుకుందాం. స్టవ్ వెలిగించండి. సుమారుగా ఒక 8 రెట్ల నీళ్ళల్లో, అంటే మీకు ఎప్పుడు గుర్తుంటుంది కదా మేము కొలతల ప్రకారం కాకుండా చేసేస్తాము చూపించడం కోసమని, మీరు కొలత ప్రకారం వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం ఆ చూర్ణాన్ని కూడా వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు అది కాగుతూ ఉంటుంది కదా, మనం ఇందులో వేసుకోవాల్సినటువంటి మిగతా వాటి గురించి కూడా చెప్పుకుందాం. ఇప్పుడు సో ఏంటంటే ఇప్పుడు ఈ కషాయం కాగుతూ ఉండగా మనకు కావాల్సినటువంటి మిగతా పదార్థాలు మిరియాలు. మిరియాలేమో అంటే జీర్ణశక్తిని మెరుగుపరిచే, అంటే ఈ విరేచనాల సమస్య ఎలా ఉండిపోయింది అంటే అర్థం ఏంటంటే జీర్ణశక్తి బాగా లేదని అర్థం. జీర్ణశక్తి మెరుగుపరచడానికి మిరియాలు బాగా ఉపయోగపడతాయి. మిరియాలని చూర్ణంలాగా చేసేసుకుని ఒక 1/2 చెంచాడు మిరియాల చూర్ణాన్ని పక్కన పెట్టించుకుందాం. ఒక 1/2 చెంచా చూర్ణాన్ని, మిరియాల చూర్ణాన్ని ఆ బౌల్లో వేసి ఉంచుకుందాం. తర్వాత ఏలక్కాయలు. ఏలక్కాయలు కూడా జీర్ణశక్తిని మెరుగుపరిచి విరేచనాల సమస్యను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఏలక్కాయలు కూడా ఒలిచి చూర్ణంలాగా చేసేసుకుని ఇది 1/2 చెంచా పరిమాణంలో విడిగా పెట్టుంచుకుందాం. ఏలక్కాయలు చూర్ణం ఉంది మన దగ్గర, 1/2 చెంచాడు పెట్టుకుందాం అది. ఆ తర్వాత జీలకర్ర. జీలకర్ర కూడా జీర్ణశక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జీలకర్రను కూడా తీసుకుని దీన్ని కూడా చూర్ణంలాగా చేసేసుకుని 1/2 చెంచాడు జీలకర్ర చూర్ణాన్ని కూడా మనం విడిగా పెట్టించుకుందాం. జీలకర్ర చూర్ణం 1/2 చెంచాడు అందులో వేయండి. తర్వాత సొంటి. సొంటి జీర్ణశక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. సొంటిని కూడా కొద్దిగా నేతిలో వేసి వేయించి తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా చూర్ణం చేసి మనం రెడీగా పెట్టించుకున్నాం సొంటి చూర్ణాన్ని కూడా 1/2 చెంచాడు తీసి విడిగా పెట్టుకుందాం. ఇంకా ఆఖరిగా ఇంగువ. ఈ ఇంగువ కూడా జీర్ణశక్తిని పెంచేటువంటిది. ఇవన్నీ ఏంటంటే జీర్ణశక్తిని మెరుగుపరిచి విరేచనాల సమస్యను తగ్గించినట్టయితే ఆ సమస్య కంటిన్యూ అవ్వకుండా ఉండడానికి తోడ్పడతాయి. ఇంగువ కొద్దిగా 1/2 చెంచా పరిమాణంలో వేసుకుంటే సరిపోతుంది. సో మనకు కావాల్సిన పదార్థాలన్నీ విడిగా పెట్టించుకున్నాము. మనం ఇంకా ప్రాసెస్ ఉంది, మనకి బెల్లం కూడా కావాలి తర్వాత తీసుకుందాం. దాన్ని ఈ కషాయం మరుగుతోంది కదా, ఎంతసేపు అంటే మనం తీసుకున్నటువంటి 800 మిల్లీలీటర్ల కషాయము 1/4 వంతు మిగిలేంత వరకు దాన్ని మనం బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు బాగా మరిగింది కదమ్మా, బాగా మరిగి 1/4 వంతు మిగిలింది. ఇప్పుడు మనం ఏంటంటే స్టవ్ ఆపేసుకుని దాన్ని వడపోసుకుందాం. ఇప్పుడు మనం వడపోసుకుని తీసుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ప్రాసెస్ చేయాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇంకో బాండి పెట్టుకుందాం. మనం స్టవ్ వెలిగించండిమా. ఇప్పుడు మనం వడపోసుకున్నటువంటి ఆ కషాయాన్ని ఇందులో పోద్దాం. మనకి ఇందులో ఏంటంటే 1/100 గ్రాముల చూర్ణం తీసుకున్నాం కనుక దాంతో సమానంగా 100 గ్రాముల పరిమాణంలో బెల్లాన్ని కొంచెం మెత్తగా పొడిలాగా చేసేసుకుని దాన్ని ఇందులో కలుపుకోవాలి.
అది ఇప్పుడు బాగా చిక్కబడింది కదమ్మా. ఈ సమయంలో ఏంటంటే మనం ఇందాక కొన్ని చూర్ణాలు విడిగా ఉంచుకున్నాం కదా, అవి ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చూర్ణాలన్నీ కూడా కలిపిన తర్వాత ఇంకాస్త చిక్కపడింది కనుక మనం ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని దింపేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ ముద్ద అంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం అందులో తేనె కలుపుకోవాలి. అంటే సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తేనె కలుపుకోండి. మేము అంటే మేము తీసుకున్న పరిమాణం తక్కువ కనుక కొద్దిగా తేనెని ఇందులో కలిపేస్తాం. ఈ తేనె కూడా కలిపేసుకున్నామంటే మనం తయారు చేసుకున్నటువంటి ఈ అంటే చిరకాలంగా విరేచనాలతో బాధపడేటువంటి వాళ్ళకి మంచి పథ్యాహారం రెడీ అయిపోయినట్టే. డాక్టర్ గారు, ఈ పథ్యాహారాన్ని ఎప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? దీని ఏంటంటే ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు రోజు కూడా ఒక గ్లాసు మజ్జిగలో ఒక పెద్ద చెంచాడు అంటే సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో ఈ మిశ్రమాన్ని కలిపేసుకోవాలి. మజ్జిగలో కలిపేసుకుని తాగాలన్నమాట. సుమారుగా ఈ పరిమాణంలో మజ్జిగ తీసుకుని ఆ మజ్జిగలో ఒక పెద్ద చెంచాడు అంటే 10 గ్రాములైనా వచ్చేలాగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ పాకం లాంటి దాన్ని ఇందులో కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుని ఉదయం సాయంత్రం 2 పూట్లా కనుక తీసుకుంటున్నట్టయితే ఎక్కువ రోజులుగా బాధపడుతున్నటువంటి విరేచనాల సమస్య తగ్గడానికి ఈ పథ్యాహారం చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది.